ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అంటారు. ఈనాడు ఏది చేసినా అక్షయంగా ఉంటుంది, అంటే దానికి ఉండేటటువంటి ఫలితం ఏమాత్రం ఎంత తీసినా తరగకుండా ఉంటూ ఉంటుంది. కనుక ఈనాడు ఏం చేయాలో మనకి శాస్త్రాలు చక్కగా చెప్పాయి. ఈనాడు తప్పనిసరిగా చేయవలసింది దధ్యన్న వ్యజన ఛత్ర పాదుక ఉపాన మహాదానాన్ని ఉదకుంభ దానాన్ని అన్నారు. అంటే వచ్చేది వేసవికాలం గనక వేసవికాలానికి తగినట్టుగా చక్కగా పెరుగన్నం, తర్వాత విసనకర్రలు, గొడుగులు, వేసవికాలంలో తిరగడానికి వీలుగా ఉండేటట్టుగా చెప్పులు, నీరు మొదలైనటువంటివి. వీటన్నిటికన్నా ప్రధానం ఉదకుంభ దానం. అంటే ముందుగానే కొని దానిని శుభ్రం చేసి నీరు నింపి మూత పెట్టి నీటితో నిండినటువంటి కుండని దానం చేయడం. అది దీన్ని ప్రపాదానం అనే పేరుతో కూడా చెప్తారు. అంటే చలివేంద్రాలు పెట్టి అందరికీ నీళ్ళు ఇవ్వడం అని. ఇలా సరే పితృదేవతల్ని దేవతల్ని కూడా ఆరాధించాలి అని చెప్పడం జరిగింది. ఏం చేసినా అత్యధికమైనటువంటి ఫలితం ఉంటుంది, చెప్పరానంతటి ఫలితం ఉంటుంది. కనుక ఈ సమయంలో మనం ముఖ్యంగా ఈ సంవత్సరం ఇల్లు కదలడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం గనక ఈనాడు మనం ఈ పనులన్నీ చాలా అత్యధికంగా చేయొచ్చు. ఎన్నో జపాలు, మంత్రాలు మొదలైనటువంటివి చేయడంతో పాటుగా ముందుగానే నీళ్ల కుండలని సిద్ధం చేసుకుని ఒకటి రెండు రోజుల ముందుగానే కొని కడిగి నీళ్లు నింపి చల్లబరచి అందరికీ మంచినీళ్ల దానం చెయ్యండి. పెరుగన్నం పెట్టండి. ఈ రోజుల్లో బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ అన్నపానాలకి కష్టపడుతున్నటువంటి వారు ఈ కరోనా మహావ్యాధి వల్ల ఇబ్బందులకు లోనవుతున్నారు. ధనవంతులకి ఏమీ పర్వాలేదు, స్వీయ నియంత్రణలో ఇంట్లో ఉన్నందువల్ల వారికి సమస్య లేదు, కానీ రోజువారీ కూలీలు మొదలైనటువంటి వారికి ఇబ్బందిగా ఉంది గనక, అంతేకాకుండా సేవ చేసేటటువంటి వారందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు కానీ వైద్యులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరికీ ఇబ్బందులే ఉంటున్నాయి గనక వీళ్ళందరికీ వీలైనంత పెరుగన్నం చక్కగా పెట్టండి, అక్షయ ఫలితాలు పొందండి. స్వీయ నియంత్రణతో ఇంట్లోంచి రావడానికి భయపడేటటువంటి వారు తయారు చేసి మున్సిపల్ కార్మికులు లేక స్వచ్ఛంద సేవకులు లేదా వైద్య సిబ్బంది పోలీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారు గనక ఇళ్లల్లో తయారు చేసి అందరికీ పంపించండి. ఇది మరింతగా పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి తగిన అవకాశంగా భావించి తగినంత ఫలితాన్ని పొందండి. శుభం.